रोजु कोडंगल शासन सभा नियोजकवर्ग तेलंगाणा राष्ट्रम योक्क भविष्यत्तुनु ई प्रांत युवकुलु ई प्रांत रैतुलु ई प्रांत विद्यार्थुलु निरुद्योगुलु ई तेलंगाणा राष्ट्रानिकि दिक्कुलु पिक्कटिल्लेला कोडंगल बिड्डलु गांड्रिंचबोतुन्रु अंदुके ई रोजु वेलादिगा कांग्रेस पार्टी आशीर्वादंतो श्रीमती सोनियम्मा मल्लिकार्जुन खर्गे गारी अंडतो पेद्दलु गुरुनाथ रेड्डी गारी सहकारंतो नंदारं वेंकटय्य गारी कुटुंबं अंडतो ई रोजु प्राण समानुलैन कांग्रेस पार्टी कार्यकर्तल नायकत्वंलो నామినేషన్ వేయడానికి ఈ రోజు వేలాది మందితోని మనం తరలివెళ్తున్నాం. ఇంత మంది నిండు హృదయంతో ఆశీర్వదించడానికి ముందుకొచ్చినందుకు మీకందరికీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మీ ఆశీర్వాదమే నియమించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రీ రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు తండాలలో, గూడెలలో, మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి తలుపు తడుతూ, ప్రతి పేదవాడి గుండెకు చేరుతూ కొడంగల్ బిడ్డను నేను ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 119 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ మని లక్షలాది మా కార్యకర్తలు నన్ను ఆశీర్వదించి పంపించిండ్రు. వాళ్ళ ఆశీర్వాదం తోటి ఈ రోజు మీ ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించమని ఊరు వాడ ఏకం చేసి ఈ రోజు నా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. కొడంగల్ ప్రజలందరూ, కొడంగల్ సమాజం అంతా కూర్చొని ఆలోచన చేయండి. 75 సంవత్సరాలలో 45 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక రాష్ట్రంలో గురునాథ్ రెడ్డి గారు సజీవ సాక్ష్యం. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంత గొప్ప అవకాశం, ఇంత మంచి అవకాశం ఈరోజు కొడంగల్ బిడ్డలకు, కొడంగల్ ప్రాంతానికి వచ్చింది. వారికి తెలుసు, వారు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసిరు. అది మరి చెన్నారెడ్డి కావచ్చు, విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రోసయ్య కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఈనాటి చంద్రశేఖరరావు కావచ్చు, ఇంతమంది ముఖ్యమంత్రులను ఆయన కళ్ళ ముందు వచ్చిండ్రు, పోయిండ్రు. ఆయన అనుభవం అపారము. ఈ ప్రాంత ప్రజల కోసం వారు చేసిన సేవలు ఎనలేనివి. అయినా ఏ రోజు కూడా కొడంగల్కు ఇంత పెద్ద గౌరవం ఎప్పుడు దక్కలేదు. ఇవాళ నాకు ఇచ్చిన పదవి, నాకు ఇచ్చిన హోదా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి, ఇది నాది కాదు, నా కోసం కాదు, ఇది మీది, మీ కోసం, మీరే. ఇవాళ కొడంగల్లో ప్రతి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే. ఇవాళ కొడంగల్లో ప్రతి నిరుద్యోగ యువకుడు, ప్రతి విద్యార్థి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ